ఇక తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుంది. బహుళ వ్యాపారాల్లో మొత్తం 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే అదానీ గ్రూప్తో ఒప్పందం కుదిరింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, కనెక్ట్ డేటా సెంటర్, అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపనకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. వీటితో పాటు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో డ్రోన్ సిస్టమ్, మిసైల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ నూతన ప్రభుత్వ పాలసీలు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని తెలిపారు. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుంది. బహుళ వ్యాపారాల్లో మొత్తం 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సీఎం రేవంత్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే అదానీ గ్రూప్తో ఒప్పందం కుదిరింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం దావోస్ పర్యటన కొనసాగుతా ఉంది. 5 రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం పాల్గొంటున్నారు. ఈ రోజు 3వ రోజు చాలా కీలకమైన అంశాలపై వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా సంస్థలతో వీళ్ళు భేటీ అయ్యారు. ఇక దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అదానీ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఇటు సీఎం అదేవిధంగా మంత్రుల శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూ కూడా కుదిరింది. దాదాపు 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ అంగీకారం తెలిపింది. 5,000 కోట్లతో అదానీ డాటా కనెక్టివిటీ సెంటర్, అదేవిధంగా మరో 5,000 కోట్లతో అదానీ గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టినట్లు కూడా అదానీ గ్రూప్ ప్రకటించింది. వీటికి సంబంధించి ఈ అదానీ గ్రూప్, అదేవిధంగా ప్రభుత్వం మధ్య ఎంఓయూ కూడా కుదిరింది. మరో 1,400 కోట్ల రూపాయలను అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపనకు కూడా అంబుజా అదానీ కంపెనీ అంగీకారం తెలిపింది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో కూడా 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు కూడా అదానీ గ్రూప్. డ్రోన్ సిస్టమ్, మిసైల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏర్పాటుకి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. రాబోయే సంవత్సర కాలంలో ఈ పెట్టుబడులు పెడతామని చెప్పేసి కూడా అదానీ గ్రూప్ అయితే ప్రకటించింది. కొత్త రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంది అని చెప్పేసి కూడా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వ్యాఖ్యానించడం బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ పర్యటన సక్సెస్ గానే ప్రభుత్వం చెప్తుంది. ఇంకా మరిన్ని కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అదానీ గ్రూప్ రాష్ట్రంలో పై ఇటు సీఎం తో పాటు ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పాలి. ఇరు వర్గాల మధ్య ఎంఓయూ కుదిరింది. దానికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా ఇటు అదానీ గ్రూప్ తో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సంతకాలు కూడా చేశారు. ఇక దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీ అదానీ గ్రూప్ రాష్ట్రంలో కార్యకలాపాలు కూడా ప్రారంభించి అంటే దానికి సంబంధించి శంకుస్థాపనలు కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత మిగతా వాటికి ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే సునీల్, ఇప్పటికే 12,400 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు అదానీ గ్రూప్ సంస్థ అయితే ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, అలాగే అధికార బృందం అంటే దుద్దిల శ్రీధర్ బాబుతో సైతం అంటే మరే ఇతర కంపెనీలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ చేసిన విద్యార్థులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఇతరత్ర వాటి కోసం ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు జరుగుతున్నాయి? రాష్ట్రంలో ఎక్కువగా యువతకు ఉపాధి కల్పన దిశగానే ప్రభుత్వం దృష్టి సారించిందనే చెప్పాలి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ నాస్కామ్ అధ్యక్షుడు ఘోష్ కూడా, రేవంత్, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ ఇతర డిగ్రీ కోర్సుల్లో యువతకు
ఉపాధి ఈ నాటకం చైర్మన్ తో వీళ్ళు భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దానికి సంబంధించి కూడా వివిధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా పలు ఉపాయాలు అయితే కుదుర్చుకున్నారు పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.